ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జీవితాలు ఎలా ఉన్నాయి ఇంతకీ వాళ్ళకు సాఫ్ట్‌వేర్ వేరు జీవితం వేరు అని ఎలా తెలుసొచ్చింది అప్పట్లో ఆకలేస్తే స్టార్ ఆవాసలో ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇచ్చే సాఫ్ట్ బాబులు ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు గతంలో గాల్లో తేలినట్టున్న ఆ సాఫ్ట్‌వేర్ పోస్ట్ లైఫ్ వర్తమానంలోకి వచ్చేసరికి ఎలా మారిపోయింది ఆ రోజుల్లో ఆకలేస్తే ఆవాస హోటల్ కెళ్ళి దర్జాగా ఏసీలో బఫెట్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు అదే హోటల్ ముందు ఇడ్లీ బండి దగ్గర వేడివేడి టిఫిన్ నిలబడి లాగించేస్తున్నారు ఇంకా చెప్పాలంటే అప్పట్లో సాఫ్ట్‌వేర్ జనాల్ని నమ్ముకుని బఫేలు డిన్నర్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ తమ బ్రాంచ్లు తెరిచిన చాలా హోటళ్లు గడిచిన 3-4 ఏళ్లుగా ఈగలు తోలుకుంటున్నాయి కస్టమర్లు లేక నలుగురు తింటే ఒకరికి ఫ్రీ అంటూ ఆఫర్లు పెట్టుకుంటున్నాయి ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ బూమర్స్ ను నమ్ముకుని ఎక్కడ పడితే అక్కడ లక్షలు ఖర్చు పెట్టి ఇంటీరియర్లు వంటివి ఏర్పాటు చేసుకుని ఆహ్వానం పలికాయి అప్పట్లో వీకెండ్స్ లో ఉన్న రేట్లు కాస్తంత పెంచేసి మరీ బిల్లులేసేవి అలా అప్పట్లో కిటకిటలాడిన హోటళ్లన్నీ ఇప్పుడు ఖాళీ అయిపోయాయి అక్కడికి వెళ్ళాల్సిన సాఫ్ట్‌వేర్ బాబులంతా రోడ్డు పక్క ఇడ్లీ బాల దగ్గర క్యూలు కడుతున్నారు ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ కానివచ్చు లోన్స్ కానివచ్చు కట్టలేనటువంటి పరిస్థితులలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను వాళ్ళు గమనించి సో దీని ద్వారా మనకి లాభాలు తక్కువ నష్టాలు ఎక్కువనే అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుని ఈ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు ఇంకా మిగతా ఏమైనా కావచ్చు లోన్స్ కావచ్చు తగ్గించుకోవడం జరిగింది నిజంగా జెన్యున్గా జెన్యునిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లాంటి వాటికి వెళ్తున్నారు మిగతా వాళ్ళు ఇలాంటి వాటి జోలికి వెళ్ళట్లేదు ఒకప్పుడు 300 పెట్టి మీల్స్ చేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం 50 రూపాయలతో పూట గడిపేస్తున్నారు ఇంకా చెప్పాలంటే రాత్రి కూడా ఇక్కడే లైట్ గా టిఫిన్ లాగించేస్తున్నారు గతంలో సాఫ్ట్‌వేర్ పుణ్యమా అని హోటళ్లు కిటకిటలాడితే ఇప్పుడు ఈ దోశ ప్లాజాలు కిడ్లీ బళ్ళు రాత్రంతా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో కళకళలాడుతున్నాయి రోజువారీ భోజనాల దగ్గరే కాదు నెలంతా చేసే చాలా ఖర్చులు తగ్గించేశారు ఒకప్పుడు వీకెండ్ లో ఫ్యామిలీ అంతా కలిసి మాల్స్ లో షాపింగ్ చేసి అక్కడే రెస్టారెంట్ లో భోంచేసి ఆపై మల్టీప్లెక్స్ లో ఓ సినిమా చూసేవాళ్ళు కాస్త ఇప్పుడు 2-3 నెలలకోసారి షాపింగ్ లకు వెళుతున్నారు అప్పట్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనే నెలవారీ సరుకులు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు పక్కనే ఉన్న పచారీ కొట్ల నుంచి సరుకులు తెచ్చుకుంటున్నారు అప్పట్లో నెల మొదటి వారంలోనే సగం డబ్బు ఖర్చు పెట్టేసేవాళ్ళు ఇప్పుడు నెలంతా జాగ్రత్త పడుతున్నారు మరికొందరు రికరింగ్ డిపాజిట్ లో చిట్లో కట్టుకుంటూ పొదుపు మంత్రాలు పఠిస్తున్నారు ఐటీ లో ఎంప్లాయ్మెంట్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఒక సర్వీస్ లాగా చేసుకుంటూ వెళ్ళొచ్చు అని కూడా చెప్పడానికి లేదన్నమాట సో వాళ్ళ కెపబిలిటీని బట్టి ప్లస్ మళ్ళీ డైలీ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళకి వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే తప్ప ఐటీ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడం అనేది కష్టం అనేటువంటి విషయం చిన్న చిన్న దూరాలు కూడా అప్పట్లో కార్లలోనే వెళ్లేవాళ్ళు ఇప్పుడు కాలినడకన వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు నెల బడ్జెట్ లో అనవసర ఖర్చులన్నీ అటకెక్కించేసి ఇప్పుడు అవసరమైనవి మాత్రమే కొద్ది కొద్దిగా తెచ్చుకుంటున్నారు ప్యాకేజ్డ్ ఫుడ్ తినేవాళ్లు కాస్త ఒద్దిగ్గా ఇంట్లోనే వండుకుంటున్నారు గతంలో షాపింగ్ కి వెళితే ఇష్టానుసారం నచ్చిన ప్రతిదీ కొనేసేవాళ్లు ఇప్పుడు ఆచితూచి అడిగేస్తున్నారు ఇంకా చెప్పాలంటే 3 నెలలకోసారి మొబైల్ మార్చేసే మన సాఫ్ట్‌వేర్ మహారాజులు ఇప్పుడు 2-3 ఏళ్ల పాటు అదే సెల్ ఫోన్ జాగ్రత్తగా వాడుకుంటున్నారు అడుగడుగునా పొదుపు మంత్రాలు పఠిస్తూ వచ్చిన దానిని ఫ్యూచర్ కోసం దాచిపెట్టుకుంటున్నారు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి పోతే డబుల్ ది సాలరీ కూడా ఇచ్చే రోజులు చాలా ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత మాకేముంది ఈ రోజు 1 లక్ష వచ్చింది రేపు 2 లక్షలు వస్తుంది 3 లక్షలు వస్తుంది ఇట్లా పోయేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పుడు దాని కరెక్షన్ వచ్చింది ఇప్పుడు ఇదివరకు రోజుల్లాగా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారితే అంత హైక్స్ రావడం లేదు అప్పట్లో ఇష్టానుసారం ఎడాపెడా అడిగిన వాళ్ళకు అప్పులు ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం మానేశారు మరికొందరు పాత అప్పుల్ని కూడా వసూలు చేసుకునే పనిలో ఉన్నారు ఎప్పుడన్నా చుట్టాలు బంధువులు వస్తే తప్ప హోటళ్ల ఊసెత్తడం లేదు అది కూడా నేరుగా డిన్నర్లకు వెళ్లిపోవడం లేదు ఆన్లైన్ లో ఆఫర్లు కూపన్లు చెక్ చేసుకుని ఎక్కడ తక్కువ డబ్బులతో ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చో చూసుకుని వెళుతున్నారు కొత్త వస్తువులు కొనడం అన్నది దాదాపుగా ఆపేశారు ఉన్న వస్తువులనే ఒద్దిగ్గా వాడుకుంటున్నారు గాడ్జెట్స్ మీద ఇష్టానుసారం ఖర్చు పెట్టే వాళ్ళు ఇప్పుడు అస్సలు ఆ మాట ఎత్తడం లేదు రెసెషన్ లాంటి ప్రమాదం మరోసారి ముంచుకొచ్చి ఉద్యోగం ఊడిపోతే కనీసం 6-7 నెలల పాటు ఏ ఇబ్బంది లేకుండా ఇల్లు గడిచిపోయేలా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారు వీటన్నిటికి తోడు ఆఫీస్ లో ఇష్టానుసారం వర్క్ చేయకుండా జాగ్రత్తగా ఆచితూచి వర్క్ చేస్తున్నారు ప్రమోషన్ కొట్టేయడానికి కెరీర్ లో ఎదగటానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతున్నారు ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు ఇలా ఒకప్పటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఇప్పటి సాఫ్ట్‌వేర్ జీవితాలకు ఎంతో తేడా కనిపిస్తోంది మొత్తంగా చెప్పాలంటే దేశంలో కడతప్పిన సాఫ్ట్‌వేర్ బూమ్ మన యూత్ కి జీవితం అంటే ఏంటో రుచి చూపించింది మరమ్సంతో మళ్ళీ కలుద్దాం నమస్తే